నమస్తే అండి, మన లా మీడియా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే, చాలామంది మాకు ఫోన్ చేసి సార్ ఈజీగా డైవర్స్ పొందటం ఎలా, అలాగే ఈజీగా తొందరగా మేము భార్యాభర్తలు విడిపోవటం ఎలా అనేది, అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా స్పౌజ్ ఎనీ స్పౌజ్ ఫోన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చేయాల్సింది ఒకటే అండి, మీరు ఈజీగా డైవర్స్ పొందాలి అంటే ఒకరినొకరు మీరు పరస్పరం అంగీకారంతో డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మేము మా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా ఎవరికైనా అదే చెప్తాం, నేను కానీ మా కౌన్సిలింగ్ చేసే మా పర్సన్స్ కూడా ఎవరైనా అదే చెప్తాం. మీరు కలకాలము కొట్లాడుకొని అలాగే అంటే ఎక్కువ డిస్ప్యూట్స్ అరేజ్ అయ్యి తర్వాత మళ్ళీ ఏంటంటే భార్యాభర్తల బంధం అనేది ఒక రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు మేము కూడా అదే చెప్తాం, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది, అది ఖచ్చితంగా. అయితే ఈ విషయం అందరికి జనరల్గా ఏంటంటే కుటుంబాలు కావాలని, కుటుంబాల మధ్య మంచి సఖ్యత ఉండాలని చెప్పి మేము చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, చాలా వీడియోలో కూడా చెప్తా ఉన్నాం, మేము మా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా మేము అదే చెప్తాం, దయచేసి కలవండి, కలిసి ఉండండి అని చెప్తా ఉన్నాం. కానీ పరిస్థితులు బాగాలేదు, ఇద్దరు మధ్య మనస్పర్ధ తీవ్రంగా బాగా చివరికి పీక్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు తప్పదు. కాబట్టి అలాంటి సందర్భాల్లో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు మ్యూచువల్గా వెళ్ళిపోండి, పరస్పర అంగీకారంతో మీరు డైవర్స్ తీసుకోండి. అయితే పరస్పర అంగీకారంతో డైవర్స్ తీసుకునే సందర్భంలో కొన్ని డిస్ప్యూట్స్ అనేవి సహజంగా ఉంటాయి, ఎలిగేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే మీరు అనుభవజ్ఞుడైన న్యాయవాదిని సంప్రదిస్తే ఏ డిస్ప్యూట్స్ మీకు చాలా ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలామంది మేము చేసిన కేసుల్లో మ్యూచువల్ డైవర్స్లో మేము అంటే ఫస్ట్ గొడవ ఆడుకొని మా దగ్గరికి వచ్చిన సందర్భంలో మేము వాళ్ళని కలిపి అంటే కొన్ని సందర్భాలు కలపడానికి ప్రయత్నం చేసి వాళ్ళు కలిసిపోతుంటారు. కొంతమంది విడిపోయారు, విడిపోయిన సందర్భంలో సరదాగా వాళ్ళు వచ్చి డైవర్స్ అప్లై చేసుకుని మళ్ళీ సరదాగా వెళ్ళిపోయి లాస్ట్ మూమెంట్లో వచ్చి మళ్ళీ సరదాగా వెళ్ళిపోయినాము చాలామందిని చూసాం. నాకు భలే హ్యాపీ అనిపించింది, ఇంత మంచిగా సంతోషంగా విడిపోయేటప్పుడు కూడా హ్యాపీగా ఫ్రెండ్లీగా విడిపోవడం నిజంగా అది ఆలోచించాల్సిన తగిన పరిణామం. అయితే నేను చేసుకుని నేను ఎవరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్నిటికైనా సమయం అనేది చాలా అమూల్యమైంది. సో సుప్రీంకోర్టు కూడా చాలా కేసులు వ్యాఖ్యానించింది ఈ ఫ్యామిలీ కేసుల్లో, దయచేసి మ్యాక్సిమం మీరు కాంప్రమైజ్ అవ్వడానికి ఫ్యామిలీ కోర్టులు కూడా చెప్తూ ఉంటాయి, సుప్రీంకోర్టు కూడా చాలా కేసుల్లో చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఒక్కటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదన్నా కావాలి అనుకుంటే మీరు మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేసిరండి. అయితే ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ఏదైనా మనస్పర్ధలు ఉంటే అవి తొలగించుకొని సంసారం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. లేని పక్షంలో మీరు మ్యూచువల్గా వెళ్ళిపోతే చాలా ఈజీగా రిస్క్ లేకుండా డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ, నమస్తే.